ముఖ్యంగా ఈ మద్యపాన నిషేధం చేసి వస్తామని చెప్పారు. బెజవాడ గోపాల కృష్ణేశ్వర బెజవాడ గోపాల రెడ్డి గారు ఊరిది, మద్యపాన నిషేధాన్ని ముందుకు తీసుకెళ్లిన మహానుభావులు. కొన్ని ఆయన స్ఫూర్తితోనే గౌరవ ముఖ్యమంత్రి శ్రీ జగన్ రెడ్డి గారు మద్యపాన నిషేధం అని చెప్పారు. కానీ చెప్పిన దానికి ఒక్కోసారి పాటించలేకపోయారు అనుకోండి, అది వేరే విషయం. మద్యపాన నిషేధం అంచెలంచెలుగా అని చెప్పేసి ముందు గవర్నమెంట్ బ్రాండ్స్ అంట, అవేదో నాకు తెలియదు. అసలు వింటుంటే భూమో భూమ్ భూమ్ అనే బ్రాండ్ అంట, అలాగే సుప్రీం అనే బ్రాండ్, ప్రెసిడెంట్ మెడలు, అలాగే ఇంకోటి ఏదో గోల్డెన్ ఆంధ్ర అంట. బంగారు తెలంగాణ అన్నాం కానీ బంగారు ఆంధ్ర అని బాటిల్స్ అమ్ముతారు మనం ఇప్పుడు ఇప్పుడు దాకా ఇవ్వలేదు మేము. సార్, మేమేమంటామంటే దీనన్నిటి వల్ల, ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే, వీటన్నిటి వల్ల దాదాపు 16,000 పైచీలకు 16,000 కోట్ల పైచీలకు ఆదాయం ప్రభుత్వానికి వస్తుంది. మా విన్నపం ఒకటే అడుగుతున్నాం, రైతాంగం 17 లక్షల పైచీలకు ఎకరేజ్ పోయింది, ఆయకట్టు పోయింది, ఇన్ని లక్షల మంది రైతులు నష్టపోయారు. ప్రభుత్వం మద్యపాన నిషేధం ఎందుకు విధిస్తానంది? మాకు ఈ ఆదాయం మాకు అవసరం లేదు. మేము అది ఈ రోజు అదే అడుగుతున్నాం, ఆదాయం అవసరం లేదు కాబట్టి ఎట్లాగ మీరు గవర్నమెంట్ తరఫున మీరు ఎండోర్స్ చేసి అమ్ముతున్నారు కాబట్టి ఆ తద్వారా వచ్చిన ఆదాయం, మద్యపానం ద్వారా వచ్చే ఆదాయాన్ని రైతులకు అందజేయండి. ఒక సంవత్సరం మీరు వదులుకుంటే ఈ ఆదాయం, రైతులు ప్రాణం బయటపడతారు, వాళ్ళ నష్టాల నుంచి బయటపడతారు. ఆ వచ్చే 16,000 కోట్లు ఈ 17 లక్షల పైచీలకు నష్టపోయిన రైతులకి దయచేసి అందజేయండి. దాంట్లో మేము పదే పదే డిమాండ్ చేస్తా ఉన్నాం, 10,000 రూపాయలు మీరు తక్షణమే మీరు చేయాల్సిన అవసరం ఉంది. ఒకవేళ ఇదే పరిస్థితి ఇవాళ సాయంత్రంగా రేపు గారు కలిసారు, ఖచ్చితంగా 7వ తారీఖున జనసేన అన్ని జిల్లాల్లో నిరసన దీక్షలు చేస్తుంది రైతాంగం తరఫున.